అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీతో ముందుగా ఈరోజు సింపుల్ కాలేజ్ అండ్ ఆఫీస్ మేకప్ లుక్ని చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో నేను ముందుగా ఈ నివ్యా మాయిశ్చర్ని యూస్ చేస్తున్నానండి. ఈ నివ్యా మాయిశ్చర్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఈ నివ్యా మాయిశ్చర్ని యూస్ చేస్తున్నాను. సో ఒకసారి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ నివ్యా మాయిశ్చర్ని యూస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇది మాయిశ్చర్ అనేది మనం కంపల్సరీ నెక్ ఏరియాలో ఉన్న ఇయర్ పార్ట్కి కూడా రాయాలండి, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫేస్ కదా. సో అందుకోసమని మంచిగా మసాజ్ టైప్లో కూడా దీన్ని అప్లై చేసుకోవాలి మనము. ఈ మాయిశ్చర్ అప్లై చేయడం వల్ల ద్వారా మన ఫేస్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్లో వచ్చేసరికి లోటస్ సన్స్క్రీన్ లోషన్ అండి. ఇందులో ఎస్పీఎఫ్ 50 ఉంది. మీరు ఎటైనా కనుక బయటికి వెళ్ళాలి అనుకుంటే, అదే సన్లో వెళ్ళాలి, ఫేస్ ట్యాన్ అవుతుంది అనుకుంటే మీరు ఎస్పీఎఫ్ 50 ఉంది సన్స్క్రీన్ని వాడండి. ఈ లోషన్ని కూడా మనము సేమ్ మసాజ్ టైప్లోనే అప్లై చేయాలి, నెక్ ఏరియాలో కూడా అప్లై చేయాలి. ఐస్ కింద పార్ట్ కూడా మర్చిపోవద్దు. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి లిప్ బామ్ అండి. మన ఫేస్ని అయితే ఎలా మాయిశ్చర్ చేసుకున్నామో మనము మన లిప్స్ని కూడా అలాగే మాయిశ్చర్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ స్టెప్లో వచ్చేసరికి పాండ్స్ బీబీ క్రీమ్ అండి. నేను ఈ బీబీ క్రీమ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇండియన్ స్కిన్ టోన్కి చాలా బాగుంటుంది పాండ్స్ బీబీ క్రీమ్. అండ్ ఇందులో ఎస్పీఎఫ్ 30 కూడా ఉందండి. ఎవరైతే కనుక సన్స్క్రీన్ యూజ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు బీబీ క్రీమ్ని కంపల్సరీ యూజ్ చేయండి. అండ్ నేను ఈ బ్రష్తో ఎందుకు బ్రష్ చేస్తున్నానంటే నాకు అంతా హ్యాండ్తో సరిగ్గా రాదండి. సో నేను ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను. హ్యాండ్తో వచ్చిన వాళ్ళు హ్యాండ్ యూజ్ చేయండి. సో మొత్తం ఫేస్కి అప్లై చేసుకున్నాక కొంచెం ఇయర్స్ పార్ట్లో అండ్ నెక్ పార్ట్లో కూడా నేను అప్లై చేస్తున్నాను. సో ఫిఫ్త్ స్టెప్లో వచ్చేవరకు మెబ్లిన్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నానండి. నేను అదే బ్రష్తో నేను కాంపాక్ట్ని యూజ్ చేస్తున్నాను. అలా ట్యాప్ చేయడం ద్వారా మనకి ఏమైనా ఎక్సెస్ పౌడర్ అనేది ఉంటే వెళ్ళిపోతుంది. సో మనకి పౌడర్ కరెక్ట్గా ఫేస్కి పడుతుంది. నేను జస్ట్ లైట్గానే పౌడర్ అప్లై చేస్తున్నానండి. అండ్ సిక్స్త్ స్టెప్లో వచ్చేసేవరకు మనం ఐబ్రోస్ ఫిల్ చేసుకోవాలి. నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను యూజింగ్ దట్ పెన్సిల్. చాలా లైట్గా యూజ్ చేయాలి బికాస్ మనము ఆఫీస్ అండ్ కాలేజ్కి వెళ్తాం కాబట్టి. చూసారు కదా ఆ ఐకి ఏకి ఎంత తేడా ఉందో. అండ్ సెవెంత్ స్టెప్లో వచ్చేసేవరకు ఐమ్ యూజింగ్ దిస్ డాజిలర్ ఐలైనర్. ఎయిత్ స్టెప్లో వచ్చేసేవరకి నేను ఈ కాజల్ యూస్ చేస్తున్నానండి. ఎవరైతే కనుక బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఐకానిక్ కాజల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతుంది, బిలో 200లో కూడా ఈ కాజల్ అనేది దొరుకుతుంది. బయట ఉన్న మార్కెట్స్లో బ్రాండెడ్వి అయితే అబౌ 200 ఉంటాయి. సో యూ కెన్ ట్రై దిస్. చూసారా ఈ ఐకి ఉన్న ఆ ఐకి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. సో నేను నా అప్పర్ ఐలైకి కూడా ఈ కాజల్ని ఫిల్ చేస్తాను. మీరు అలా పైన ఐస్కి ఫిల్ చేయడం వల్ల మీ ఐస్ అనేవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి. అండ్ నైన్త్ స్టెప్లో వచ్చేసేవరకి నేను బ్లూ హెవెన్ నుంచి మస్కారా యూస్ చేస్తున్నానండి. తక్కువ ప్రైజెస్లో మంచి నీట్గా మేకప్ చేసుకునేలాగా నేను అన్నీ ట్రై చేశాను. బికాస్ మస్కారాస్లో 300లో అలా ఉన్నాయి కదా, సో ఇది 50 రూపీస్లో మీకు మార్కెట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను లోయర్ లాషెస్కి పెట్టుకుంటున్నానండి. సో కంపల్సరీ డైలీ మీరు ఐలైనర్ పెట్టుకోపోయినా మస్కారా మాత్రం పెట్టుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా డిఫరెన్స్. సో డోంట్ సే నో టు మస్కారా. అండ్ ఫైనల్ టెన్త్ స్టెప్ వచ్చేసేవరకు నేను లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. ఈ లిప్స్టిక్ వచ్చేసి మిస్ క్లేర్ నుంచి అండి. అండ్ నా షేడ్ వచ్చేసేవరకి 26 నా షేడ్ నెంబర్.
సో నేను ఈ లిప్స్టిక్ పెట్టుకున్నాక టాల్కమ్ పౌడర్తో జస్ట్ నా లిప్స్ మీద ట్యాప్ చేసుకున్నాను పౌడర్ని కొంచెం. అది నేను వీడియో తీయలేదు, మర్చిపోయానండి. సో మీరు ఎప్పుడైతే లిప్స్టిక్ కనుక అప్లై చేసుకుంటున్నారో ఆ తర్వాత కనుక మీరు పౌడర్ అనేది అప్లై చేసుకుంటే